దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఏపీఆర్టీసీ సర్వీసులు మళ్ళీ ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు నడపడానికి ఇరు ప్రభుత్వాలు కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యం అంటే ఎప్పుడైతే లాక్డౌన్ కొనసాగిస్తూ అంటే పొడిగిస్తూ వెళ్ళారో పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి ఇన్ రెండు అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల మధ్య కాకుండా అన్ని రాష్ట్రాల మధ్య కూడా ఎప్పుడైతే ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయిందో మొత్తం బస్ సర్వీసులన్నీ కూడా ఎక్కడికక్కడే ఉండిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో అంటే ఇంటర్స్టేట్ బస్సులు నడుపుతున్నా సరే అంతరాష్ట్ర అయితే ఇంకా అనుమతి ఇవ్వలేదు కేంద్రం అయితే ఎప్పుడో ఐదో విడత లాక్డౌన్లో సడలింపుల్లో భాగంగానే అంతరాష్ట్ర సర్వీసులు కూడా నడుపుకోవచ్చు అని చెప్పింది ఎందుకంటే ఆల్రెడీ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అంతర్రాష్ట్ర సర్వీసులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు అయితే నడుస్తున్నాయి ఒక రకంగా ఒక కొలుకు వచ్చాయి చర్చలు తాజాగా దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ప్రాథమిక చర్చలు సఫలమయ్యాయి ఒక నాలుగు దశల్లో ఈ ఆపరేషన్స్ ప్రారంభించబోతున్నామని చెప్పి ఆయన చెప్పిన క్లారిటీ అంటే పూర్తిగా ప్రోటోకాల్ పాటిస్తూ కోవిడ్ నిబంధనలు ఏమాత్రం తప్పకుండా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కోవిడ్ నైన్టీన్ నిబంధనలు పాటిస్తూ ఈ బస్ సర్వీసులు అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి ఏపీ నుంచి తెలంగాణకు ఆర్టీసీ బస్ సర్వీసులకు సంబంధించి ఆయన ఇచ్చిన క్లారిటీలో అంటే దాదాపు ముందుగా ఒక రెండు వందల సర్వీసులని నడిపే అవకాశం ఉంది అది కూడా ఇటు నుంచి ఎన్ని సర్వీసులు అటు వెళ్తాయో అటు నుంచి కూడా ఎన్ని సర్వీసులు ఇటు వెళ్తాయి అని ఇటు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి వస్తాయి అనే దాని మీదే ఇప్పుడు రెండు రాష్ట్రాల అధికారులు కూడా ఆర్టీసీ అధికారులు చర్చించుకుంటున్నారు ఫైనల్గా ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతి త్వరలోనే దాదాపు ఒక వారం రోజుల్లోనే ఈ ఆర్టీసీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి అనేది అధికారికంగా వచ్చిన ప్రకటన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి